మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచము దేవుని యొక్క వాక్యము. వాక్యము ద్వారా మనం విశ్వాసముతో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో ఈ లోకములో ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. అలా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే అపవాది యొక్క పన్నాగాలు, తంత్రములు అనేటువంటి వాటిని మనం గుర్తించి వాటిని ఎదిరించి దేవుని నామాన్ని మహిమపరచగలం. అలాగే యేసుప్రభు జీవితంలో కూడా అపవాది వాడి యొక్క తంత్రములను ఉపయోగించినప్పుడు దేవుని వాక్యము ద్వారానే కదా యేసుప్రభు వారు సాతానును జయించి సాతాను యొక్క కుయుక్తిని గుర్తించి దేవుని నామాన్ని మహిమ తెచ్చినట్లుగా ఆయన జీవించారు. అలా జీవించుటకు మనము కూడా దేవుని వాక్యం అనే సర్వాంగ కవచమును ధరించుకుని దేవుని వాక్యము ద్వారా బలపడి శక్తివంతులై ఈ లోకములో ఆయనకిష్టులైన వ్యక్తులుగా, సాక్షులుగా మనము జీవించుదుముగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.